విశాఖలోని ఆర్కే బీచ్ కోతకు గురైంది. దీంతో సముద్రం కొంత ముందుకొచ్చింది. బీచ్ సమీపంలోని చిల్డ్రన్ పార్కు 10 అడుగుల మేర కోతకు గురైంది. పార్కులో ప్రహరీ గోడ కూడా కూలిపోయింది. అక్కడ ఉన్న బలలు కూడా విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ వద్దకు పర్యాటకులకు అనుమతి నిషేధించారు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారిగేడ్లు ఏర్పాటు చేశారు. విశాఖలోని ఆర్కే బీచ్ కోతకు గురైంది. దీంతో సముద్రం కొంత ముందుకొచ్చింది. బీచ్ సమీపంలోని చిల్డ్రన్ పార్కు 10 అడుగుల మేర కోతకు గురైంది. పార్కులో ప్రహరీ గోడ కూడా కూలిపోయింది. అక్కడ ఉన్న బలలు కూడా విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ వద్దకు పర్యాటకులకు అనుమతి నిషేధించారు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారిగేట్లు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? విజయ్, ఏదైతే సైక్లోన్ ప్రభావము, ఆగస్ట్ 15 సైక్లోన్ జవాద్ సైక్లోన్ ప్రభావంతో సముద్రం 10 అడుగుల మేర ముందుకు రావడంతో ఉండేటువంటి చిల్డ్రన్ పార్క్ అంటే ఆర్కే బీచ్ కి సమీపంలో ఉండేటువంటి చిల్డ్రన్ పార్క్ ఉంది. చిల్డ్రన్ పార్క్ గోడతో పాటు మరికొంత మేర అంటే 10 అడుగుల వరకు కూడా తాకిడి అలల తాకిడికి కొట్టుకుంటూ ముందుకొచ్చింది. దాంతో గోడ పూర్తిగా కింద పడిపోయింది. ఆ ప్రాంతం అంతా కలిపి పగుళ్లు కూడా భారీగా ఏర్పడ్డాయి. ఇది ఎక్కువగా టూరిస్టులు వచ్చి ఇదో సండే ఆదివారం అవడంతో సందర్శనలు ఎక్కువగా వచ్చేటువంటి సమయం కావడంతో గమనించినటువంటి స్థానికులు జీటీఎంసీ వాళ్ళకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడ సంబంధించినటువంటి అధికారులు పార్క్ వద్ద చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా సందర్శకుల్ని బయట నుంచే చూసే విధంగా ఏర్పాట్లు పుట్టింది. ప్రస్తుతం అయితే ఈ సముద్రము నిన్న రాత్రి జరిగినటువంటి అల్లకల్లోలం ఏదైతే తీవ్రమైనటువంటి కెరటాల తాకిడి రావడంతోనే గోడ కొట్టుకుపోయిందని కూడా చెప్పొచ్చు. దాని ప్రభావం వల్లే పగుళ్లు కూడా ఏర్పడి కొంతమేర నష్టం కూడా వాటిల్లండి. గతంలో కూడా హుద్హుద్ తుఫాన్ సమయంలో కూడా ఆ గోడ ఉండేటువంటి ప్రాంతంలో సేమ్ 15 మీటర్ల మేర వరకు ముందుకొచ్చి పాడైపోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడి దానికి సంబంధించినటువంటి స్టోన్స్ రాళ్లు పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి అలలు తాకిడి రోడ్డుపై కంటే ఆ గోడకు తాకకుండా ఉండేందుకు రాళ్ళు స్టోన్స్ కూడా వేశారు. దాన్ని దాటి ఇప్పుడు మళ్ళీ 9 అడుగుల వరకు ముందుకు వచ్చింది కనుక కొంతమేర నష్టం కూడా వాటిల్లింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టము సందర్శకులు దాంట్లో పడిపోవడం కానీ అటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు కూడా ఊపిరి తీసుకున్నారు. ప్రస్తుతమైతే ఆ ప్రాంతం అంతా కలిపి అధికారులు ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా బారికేడ్లని ఏర్పాటు చేశారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు. తీరా వీడియో తీరా.